బూర్గం పహాడ్ మండలం శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో శుక్రవారం పీవీకే ఫౌండేషన్ ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు వారికి ఘన స్వాగతం పలికారు. పీవీకే ఫౌండేషన్ సభ్యులు పర్యటించి గొత్తికోయల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పీవీకే ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ అనేక గిరిజన గ్రామాల్లో తాము పర్యటించామని, చాలా చోట్ల కనీస సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మువ్వా వెంకటేశ్వరరావు, సింగనేని ప్రసాద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. Simple things like water, education and job opportunities. We have those opportunities here. I see people who are struggling and who have been very brave and very powerful and strong and have built a community. They have a great congregation here that we were just experienced, and the villages here have worked hard on building their houses and establishing gardens. So all the primary things are starting to happen, but we desperately need your help. We need to be able to help people. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు కల్పించబడ్డాయి. గిరిజనులకి కల్పించినటువంటి చట్టాలు రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో 5వ షెడ్యూల్లో సూచించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వారికి అన్నిటికీ సమగ్రంగా అందించబడటం లేదు. గిరిజనులు కేవలం రాజ్యాంగం అని గుర్తించినప్పటికీ ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ వీరి మీద చిన్నచూపు చూడటం, సవతి తల్లి ప్రేమ చూపించడం జరుగుతుంది. ఇది చాలా దారుణం. ఒక విధంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా గిరిజన గ్రామాల్లో తాగడానికి నీళ్ళు లేక, ఉండటానికి ఇల్లు లేక, వారి కనీస వైద్య సదుపాయాలు లేకపోవడం అనేది విచారకరం.